మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్గశిర బహుళ ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశినే సఫల ఏకాదశిగా పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల శుభాలు చేకూరతాయి. వైతరణి ధనత సర్వ కామ తదితర వ్రతాలు ఈరోజు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెప్తూ ఉంది. లంపకుడు అనే రాజకుమారుడు దేశం నుండి బహిష్కరణకు గురయ్యాడు. దేశాలు పట్టి తిరుగుతూ ఉండగా ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. దీనితో అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అజ్ఞాతంగానే అతను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. అయినా ఆ వ్రతం యొక్క ఫలాన్ని అతడు పొందాడు. అందుకే ఈ ఏకాదశికి సఫల ఏకాదశి అనే పేరు వచ్చింది. రేపు ఈ సఫల ఏకాదశి రాబోతూ ఉంది. ఇది ఎంతో విశేషమైన రోజని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సఫల ఏకాదశి రోజు ప్రత్యేకమైన రీతిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోయి మీరు ఐశ్వర్యవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ స్నానం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే స్నానం, ఉపవాస దీక్ష, ధ్యానం, పూజ ఈ నాలుగు ప్రధానమైనవి. కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానం చేశారంటే మీ పాపాలన్నీ కూడా పోతాయి. అంతేకాదు విష్ణుమూర్తి కృప వలన ఐశ్వర్యవంతులవుతారు. సఫల ఏకాదశి రోజు మీకు కుదిరితే సముద్ర స్నానాన్ని కానీ నదీ స్నానాన్ని కానీ ఆచరించండి. ఏకాదశి రోజు పారే నీటిలో స్నానం చేయటం వలన సమస్త పాపాలు నశించిపోతాయి. అలా చేయటం కుదరని పక్షంలో స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు, చిటికెడు పసుపు వేసి నీటిని తాకుతూ ఇలా చెప్పుకోండి. భూమిపై ఉన్న సమస్త నదీ జలాలు, పుణ్యతీర్థాలు ఈ నీటిలో నిక్షిప్తమై ఉండాలి. ఈ నీటితో స్నానం చేసే నేను పవిత్రంగా మారి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలి అని చెప్పుకొని ఆ తరువాత నీటితో తలస్నానం చెయ్యండి. ఇలా చేస్తే ఇప్పటి వరకు మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇలా స్నానం చేసుకున్న తర్వాత మీ ఇంట్లో విష్ణుమూర్తిని శ్రద్ధగా పూజించుకోండి. కుదిరితే గుడికి కూడా వెళ్ళండి. ఏకాదశికి ఉపవాసం ప్రత్యేకం కనుక వీలైన వారు ఈరోజు ఉపవాసం ఉండండి. విష్ణుమూర్తికి ప్రీతిగా తులసి ఆకులను సమర్పించి అష్టోత్తరాలతో స్వామివారికి పూజలు చేయండి. సఫల ఏకాదశి రోజు ఎటువంటి తప్పులు చేయకుండా, గొడవలు పడకుండా ఉండి పూజలు చేయండి. ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మి, అలాగే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు మార్గశిర బహుళ ఏకాదశి అనగా సఫల ఏకాదశి నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసుకొని శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించి మీ పాపాలను, దరిద్రాలను తొలగించుకొని స్వామివారి అనుగ్రహంతో కుటుంబంతో ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.